हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु मीकु फोम शीट तो बेबी फ्रॉक ए विधंगा तैयार चेयालो चूपिंचबोतुन्नानु। दीनि कोसम मुंदुगा नेनु फोम शीट नी तीसुकुंटुन्नानु। बेबी फ्रॉक तैयार चेयडानिकि कावाल्सिन मिगिलिन वस्तुवुलु फोम शीट नी स्केल तो मेजर चेसुकोनि ఈ విధంగా మార్కర్ సహాయంతో డ్రా చేసుకోవాలి। చేసిన తర్వాత దాని సిజర్ తో కట్ చేసినట్లయితే ఫోమ్ షీట్ ఈ విధంగా ఉంటుంది। ఈ విధంగా కట్ చేసిన పీసెస్ 8 పీసెస్ ఉండేలా చూసుకోవాలి। ఇప్పుడు నేను ఒక స్మాల్ డాల్ ని తీసుకున్నాను। ఆల్్రెడీ డాల్ కి ఒక ఫ్రాక్ ఉంది కదా, ఇప్పుడు నేను దానిని సిజర్ తో కట్ చేస్తున్నాను। కట్ చేసుకున్న 8 పీసెస్ ని కూడా 2 పీసెస్ ని యాడ్ చేస్తూ వన్ సైడ్ పిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా। చూసారు కదా, ఈ విధంగా పిన్ చేసిన తర్వాత 8 పీసెస్ కూడా 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది। మరలా అదే విధంగా 4 షీట్స్ ని పిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా। ఇప్పుడు ఈ 8 పీసెస్ ని కూడా 2 పార్ట్స్ గా పిన్ చేసుకోవాలి। ఈ 2 పార్ట్స్ ని కూడా కలిపి పిన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్, 8 పీసెస్ ని కూడా కలిపి పిన్ చేసినట్లయితే ఈ విధంగా అంబ్రెల్లా షేప్ లో ఉంటుంది। ఇప్పుడు ఈ అంబ్రెల్లా షేప్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఫోమ్ షీట్ ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు ఈ స్కర్ట్ పార్ట్ కి డాల్ ని అడ్జస్ట్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్ చేసినట్లయితే బేబీ ఫ్రాక్ ఈ విధంగా అంబ్రెల్లా షేప్ లో బ్యూటిఫుల్ గా వస్తుంది। ఇప్పుడు బాడీ పార్ట్ ని ఏ విధంగా స్టిక్ చేయాలో చూద్దాం। దానికంటే ముందు డాల్ కి ఆల్్రెడీ ఫ్రాక్ ఉంది కదా, దాన్ని సిజర్ తో కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసిన తర్వాత మరలా ఫోమ్ షీట్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా చేసిన తర్వాత దానిని డబుల్ ఫోల్డ్ చేసి షోల్డర్ భాగంలో U షేప్ లో కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన తర్వాత షేప్ ఈ విధంగా ఉంటుంది। ఇస్ని డాల్ కి మెజర్ చేసి చూసినట్లయితే అది సరిపోయింది లేంది తెలుస్తుంది। ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నట్లయితే దానిని మళ్ళా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసిన పీస్ ని డాల్ కి గమ్ తో స్టిచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా। చూసారు కదా ఫ్రెండ్స్, ఫోమ్ షీట్ తో డాల్ ఫ్రాక్ ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు। అదే విధంగా ఫోమ్ షీట్ ని యూస్ చేసి డాల్ కి ఆర్నమెంట్స్ ని ఏ విధంగా సెట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను। ఇదివరకే మనం ఫోమ్ షీట్ ని కట్ చేసాం కదా, అయితే వాటిలో ఉన్న వేస్ట్ పీసెస్ ని మనం ఆర్నమెంట్స్ కోసం తీసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని సన్నగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా 2 ఈక్వల్ పార్ట్స్ ని తీసుకొని
వాటిని బేబీ డాల్కి బ్యాంగిల్స్గా స్టిక్ చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్ బేబీ డాల్ బ్యాంగిల్స్ ఎంత చక్కగా ఉన్నాయో. అదేవిధంగా ఫోమ్ షీట్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి వాటిని డాల్కి ఇయర్ రింగ్స్గా సెట్ చేయాలి. ఇప్పుడు నేను బేబీ ఫ్రాక్ మరింత కలర్ఫుల్గా ఉండడం కోసం శారీ లేస్ని తీసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ శారీ లేస్ మల్టీ కలర్లో ఉంది. ఇప్పుడు నేను ఈ లేస్ని బేబీ ఫ్రాక్ చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేశాను. అదేవిధంగా షోల్డర్స్కి వెస్ట్కి కూడా ఈ శారీ లేస్ని ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్ ఫోమ్ షీట్తో తయారు చేసిన బేబీ ఫ్రాక్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫోమ్ షీట్తో మరొక 2 డాల్స్ని కూడా నేను తయారు చేశాను. అవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీరు చూడవచ్చు. 3 డాల్స్ కూడా 3 డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్ ఫోమ్ షీట్తో డాల్ ఫ్రాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.